హలో ఎవ్రీవాన్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని బ్లాగ్స్. ఈరోజైతే సింపుల్గా టేస్టీగా తవా చికెన్ టిక్కా చేసి చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఒక సింపుల్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను చికెన్ బోన్లెస్ తీసుకున్నాను, కొన్ని పీసెస్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు, కారం ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి కొద్దిగా, సొంటి పొడి, అల్లం పౌడర్ అంటారు కదా సొంటి పొడి, అలాగే చాట్ మసాలా కొద్దిగా, మిక్స్డ్ గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి. కసూరి మేతి కొంచెం వేసుకోండి, పావు టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్. రుచికి సరిపడా ఉప్పు, ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నెయ్యి వేసుకోకూడదు అనుకున్న వాళ్ళు మాత్రమే, ఆలివ్ ఆయిల్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు నెయ్యి లేదా బటర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు గ్రీక్ యోగర్ట్ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ యోగర్ట్తో కూడా చేసుకోవచ్చు. బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక బొగ్గు తీసుకొని బాగా కాల్చి దాన్ని ఒక కొబ్బరి డొప్పలోని లేదంటే ఒక గ్లాస్లోని పెట్టుకొని మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. మధ్యలో పెట్టుకున్న తర్వాత దీనిపైన కాచిన నెయ్యి వేసుకొని కొద్దిగా మూత క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీని మీద మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక గంట సేపు అయినా, గంట కాకపోతే అరగంట అయినా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని దానిపైన ఒక 3-4 టేబుల్ స్పూన్ బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అదంతా కూడా కరిగిన తర్వాత దీంట్లోనే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత క్లోజ్ చేసి కనీసం ఒక 3-4 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కలుపుతూ కుక్ చేసుకోండి, బాగా కుక్ అవుతుంది. ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే సింపుల్గా టేస్టీగా బాగా కుక్ అవుతుంది కూడా మీకు. అలాగే మంచి కలర్ కూడా ఉంటుంది చూసేదానికి. చూసారు కదా, మనకైతే ఇది రెడీ అయిపోయింది, దగ్గర పడింది మొత్తం అంతా కూడా. ఇప్పుడు స్టవ్ ఆపేసాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీంతోపాటు ఆనియన్స్ అలాగే గ్రీన్ చెట్ నీ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, మీరు అది కూడా ప్రిపేర్ చేసుకొని దాంట్లో కాంబినేషన్గా సర్వ్ చేసుకొని తినచ్చు. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ తవా చికెన్ టిక్కా. మీరు కూడా తయారు చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.